జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిజం కాబోతోంది. నిన్న గవర్నమెంట్ జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. 3670 కోట్లతో మన పశ్చిమ గోదావరి జిల్లాలో డైరెక్ట్గా గోదావరి నుంచి శుద్ధి చేసిన జలాలు డ్రింకింగ్ వాటర్ పర్ హెడ్ 105 లీటర్లు పర్ హెడ్కి సప్లై చేసేలాగా ప్రణాళిక అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దానికి ఇప్పుడు లోన్ కూడా అప్లై చేయడం జరిగింది. లోన్ శాంక్షనింగ్ 1 నెల 2 నెలల టైం పెట్టినా ఇమ్మీడియట్గా టెండర్లు రెడీ చేయటం, అవార్డ్ చేయటం, టార్గెట్ 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని. ఇంకా మంచినీటి ఎద్దడి అంటే మనకు చుట్టూ గోదావరి ఉన్నా మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం ఆక్వాకల్చర్ వలన మంచినీటి ఇబ్బంది వస్తుందని, కానీ అలాగని ఆక్వాకల్చర్ని మనం వదులుకోలేము. ఎందుకంటే ఇక్కడ జిల్లా మనుగడ అంతా ఆక్వాకల్చర్ మీదే ఉంది. సో కాబట్టి అటు అభివృద్ధి ఆక్వాకల్చర్లో అభివృద్ధి చెందుతూ మనకు మంచినీటి అవసరాలను తీర్చడం కోసం ఈ పెద్ద ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు టాప్ ప్రయారిటీలో ఫస్ట్ గోదావరి జిల్లాలనే, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిని పెట్టారు. శ్రీకాకుళంలో ఉద్దానంలో కొంత ఏరియా, అలాగే గుంటూరు జిల్లాలో పల్నాడు ఏరియా, ప్రకాశం జిల్లాలో కనిగిరి ఏరియా చేపట్టడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లోనే మన గోదావరి జిల్లాలు రెండింటిని సంపూర్ణంగా యాడ్ చేయటం నిజంగా సంక్రాంతి కానుక. ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన సంక్రాంతి కానుక ఇది. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ప్రజలు కూడా గమనించవలసింది ఏంటంటే నీరు అనేది చాలా స్కేర్స్ కమోడిటీ కాబట్టి మీటర్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. సో అవసరమైన మేరకు వాటర్ సప్లై, ఎందుకంటే 100 లీటర్ల మించి ఎవరు కూడా వాడవలసిన అవసరం ఉండదు, అయినా సరే వాటర్ కన్జర్వేషన్ దాని ఆవశ్యకత తెలియటం కోసం కొన్ని బ్యాంక్ నిబంధనలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీటర్లు కూడా పెట్టడం జరుగుతుంది. అదేంటంటే ప్రజల్లో అవేర్నెస్ గురించి మెయిన్ ఆ మీటర్లు అనేది. ఇంకా ఏదైతే మన జిల్లాకి ఎలక్షన్ సమయంలో చెప్పారో, ముఖ్యమంత్రి గారు చెప్పారో, అలాగే మేమన్నామో, అన్నీ కూడా 6 నెలల్లోనే ఆయన చెప్పినవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మేమేదైతే మా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి అభ్యర్థించాము, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు టాప్ ప్రయారిటీలో, పశ్చిమ గోదావరి జిల్లాకి టాప్ ప్రయారిటీలో ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ వాటర్ గ్రిడ్ ఇట్ విల్ బి ఏ రియాలిటీ, అతి త్వరలో అది రియాలిటీ కాబోతుంది. ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా ఈ స్కీమ్కి నెక్స్ట్ ఈ 10 రోజుల తర్వాత డేట్ ఫిక్స్ చేస్తారు. ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ పెద్ద పథకానికి, ఎందుకంటే 3670 కోట్లతో ఈ వాటర్ గ్రిడ్ అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఈ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఎంతమందికి పని దొరుకుతుంది, ఇది అయిన తర్వాత ఎప్పుడైతే ఈ వాటర్ స్కేర్సిటీ లేదో, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఊర్లోనూ కంప్లైంట్, చేపల చెరువు తవ్వాలంటే నాకు తాగడానికి నీళ్ళు లేవని చెప్పి కంప్లైంట్. సో ఇటువంటివి ఏమీ ఉండదు. ఆక్వాకల్చర్ పరిశ్రమకి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అని చెప్పి చెప్పిన దానికి ఇది నిజం కాబోతుంది. చక్కటి ఆక్వాకల్చర్ అభివృద్ధి, ఆక్వాకల్చర్ ల్యాబొరేటరీస్ ఏదైతే చెప్పామో ఆ ల్యాబొరేటరీస్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా ఆక్వాకల్చర్ కోసం ఆల్రెడీ పవర్ సబ్సిడీ ఇచ్చారు. ఇది ఆక్వాకల్చర్ యూనివర్సిటీ కూడా ఆనందవాళ్ళు ప్రపోజల్ రెడీ చేశారు ప్రభుత్వం అండ్ ప్రైవేట్ కోఆర్డినేషన్లో, బట్ మేజర్గా ప్రభుత్వమే ఉండేలాగా ఆక్వాకల్చర్ యూనివర్సిటీ కూడా త్వరలో నిజం కాబోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యమంత్రి గారికి టాప్ ప్రయారిటీలో ఉంది. అది ఉంటూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల అదృష్టం. ఇందుకోసం ముఖ్యమంత్రి గారికి మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానేకం తరఫున, ప్రజాప్రతినిధులు అందరి తరఫున మేము ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని చెప్పి పత్రికాముఖంగా మీకు చెప్తున్నాం. త్వరలోనే రాబోయే 5-6 రోజుల్లో ముఖ్యమంత్రి గారిని కూడా మేము జిల్లా ప్రతినిధులు అందరం
కలిసి ఆయనకి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పి డేట్ ఈ స్కీమ్కి డేట్ కూడా ఇనాగ్రేషన్కి ఫౌండేషన్ స్టోన్కి మేము డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటాం జరుగుతుంది.